సీఎం జగన్ దిగొచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ సమ్మె విరమించేది లేదంటున్నారు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నాలుగో రోజు కొనసాగింది. అయితే అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఓవైపు సమ్మె కొనసాగుతుండగానే మరోవైపు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి తెరిపిస్తోంది వైసీపీ ప్రభుత్వం. తమ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడంపై సిబ్బంది మండిపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె నాలుగో రోజు కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలో అంగన్వాడీల విధులను గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంపై సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అంగన్వాడీ కేంద్రాలకు సచివాలయ ఉద్యోగులు వెళ్లారు. అయితే తాళాలు వేసి ఉండటంతో బయటే వేచి ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టారు. స్టాక్ ను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తుండటంతో అంగన్వాడీ టీచర్లు ఆయాలు మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుండా జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నాలుగో రోజు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నల్ల దుస్తులు ధరించి ధర్నా చేపట్టారు. అమలు చేయాలి ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని. సిగ్గు సిగ్గు అంగన్వాడీ సెంటర్ల తాళాలు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంగన్వాడీల సమ్మె నాలుగో రోజు కొనసాగుతోంది. కంకిపాడులో అంగన్వాడీల సమ్మెకు జనసేన నాయకులు మద్దతు పలికారు. జనసేన పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త ముప్పరాజు అంగన్వాడీల సమ్మెలో పాల్గొని జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంగన్వాడీల సమ్మె ఉధృతంగా జరుగుతోంది. మరోవైపు ఐసీడీఎస్ అధికారులు రెవెన్యూ సిబ్బంది మూతపడిన అంగన్వాడీ సెంటర్ల తాడాలు పగలగొట్టి తెరిపించారు. తమ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్లను తెరవడంపై అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం 26,000.
కర్నూలు జిల్లా ఆలూరు బస్టాండ్ ఆవరణలో నాలుగవ రోజు అంగన్వాడీల నిర్వధిక సమ్మె కొనసాగించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ